బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. శరచంద్రారెడ్డి భార్యకు చెందిన చార్టర్డ్ విమానాల్లోనే డబ్బు తరలింపు జరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. జెడ్ సెట్ గో ప్రయాణ వివరాలు ఈడీకి పంపించింది. ఏఐకి చూసుకుంటే ఈడీ పూర్తి సమాచారం పంపించాలన్నట్లుగా కూడా లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నేతలతో కనకారెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. అలాగే ఆమె కంపెనీ విమానాల్లోనే ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మాదిరి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల మెడకు చుట్టుకున్నటువంటి అవకాశం అగుపడతా ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక మందిని విచారణ చేస్తున్నటువంటి ఈడీ అధికారులు ఇటు సిబిఐ 15 మంది పైన చార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్షీట్ ప్రకారంగా ఒక్కొక్కరిని విచారణ కూడా చేస్తా ఉన్నారు. మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు విచారణ చేయాలి, ఈడీ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఢిల్లీకి ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నాడో, సిసోడియాకు సంబంధించినటువంటి అనుచరులకు కానీ, సిసోడియా ద్వారా కానీ, పంజాబ్ ఎన్నికలకు కానీ, ఇవన్నీ కూడా డబ్బులు కూడా ఇక్కడ నుండే, తెలంగాణ నుండే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి డబ్బులు కూడా సమీకరణ జరిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈడీ అధికారులు పెద్ద ఎత్తున దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలోనే ఈ డబ్బును కూడా ఎక్కడి నుండి తరలించారనేటువంటి కోణంలో విచారణ చేసుకున్నటువంటి ఈడీ అధికారులు ఇటు ఎవరైతే ఉన్నారో, శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రీవాల్, కనికారెడ్డి ఇప్పుడు ఆర్టీఆర్పీగా మారింది, ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో. విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి వదినగా ఇక్కడ విజయ్ కనికా టెక్రీవాల్ ను గుర్తించడం జరిగింది. ఈమె శరత్ చంద్రారెడ్డి ప్రముఖ ఫార్మా సంస్థకు సంబంధించినటువంటి నేత, శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి, కనికా టెక్రీవాల్ సంబంధించినటువంటి ఈమె జెట్ సెట్ గో పేరుతో ఒక ప్రైవేట్ జెట్ చార్టర్డ్ విమాన సర్వీసులను కూడా నడిపిస్తా ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో చేతులు మారిన కోట్ల రూపాయల మొత్తం కూడా ఈమె ఏర్పాటు చేసిన విమానాలను తరలించినట్టు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికైతే రాంబాబు జెట్ సెట్ గో వివరాలను చూసుకుంటే ఏఐ ఈడీకి పంపించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమైనా వివరాలు మనకు తెలుస్తున్నాయంటారా? అంటే గత నెల ఈ 17వ తారీఖున, పోయిన నెల 17వ తారీఖున ఎయిర్ ఫోర్స్ అథారిటీకి అథారిటీ చైర్మన్ కు ఈడీ డైరెక్టర్ రాబిన్ గుప్తా ఒక లేఖ కూడా రాసిండు. ఈ లేఖ కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రీవాల్ నడుపుతున్నటువంటి జెడ్ సెట్ గో విమాన సంస్థ వివరాలు, ప్రత్యేక సర్వీసులు, రాకపోకల వివరాలపై వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రాబిన్ గుప్తా లేఖ రాయడం జరిగింది. దీంతో అంటే ఈ యొక్క విమాన సంస్థలు ఎవరెవరు జెట్ చార్టర్డ్ జెట్ ద్వారా ఎవరెవరు ప్రయాణించారు, డబ్బులు ఎక్కడి నుండి పోయినాయి, ఎందుకంటే అక్కడ ఈ జెట్ నడుపుతున్నటువంటి జెట్ సెట్ కు సంబంధించినటువంటి చార్టర్డ్ విమానాల సర్వీసుల దగ్గర పరిమితమైనటువంటి సెక్యూరిటీ ఉంది, ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే ఉండడంతో ఇక్కడ డబ్బులు కూడా సులువుగా తీసుకెళ్లడానికి అవకాశం ఉందని చెప్పేసి, కాబట్టి ఈ యొక్క సంస్థ ద్వారానే డబ్బులు వెళ్ళినట్టు ఇక ఈడీ అధికారులు అనుమానం చేస్తూ ఎయిర్ ఫోర్స్ అథారిటీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించినటువంటి అంటే వెలుగులోకి లేట్ గా రావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎవరెవరు అందులో వెళ్ళారు, వెళ్ళినటువంటి వాళ్ళ వివరాలు ఏంటి అని చెప్పేసి సేకరించే పనిలో ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలటువంటి ప్రముఖులు మొత్తం కూడా దరిదాపుగా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క కనికా టెక్రీవాల్ జెడ్ సెట్ గో పేరుతో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క చార్టర్డ్ విమానం ధరనే ఈ డబ్బులు ఢిల్లీ కుంభకోణంలో మద్యం కుంభకోణంలో ఈ యొక్క డబ్బులు కూడా ఇక్కడ నుండే వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. కాబట్టి దీనిపైన ఈ యొక్క వివరాలు కావాలని చెప్పేసి ఎయిర్ ఫోర్స్ అథారిటీ అధికారులను ఈడీ అధికారులు అయితే అడిగినట్టు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు ఒకవైపుగా సిబిఐ అధికారులు, మరొక వైపు ఈడీ అధికారులు కూడా ఒక్కొక్కరిగా విచారణ చేస్తా ఉన్నారు. విచారణలో అనేక రకాలైనటువంటి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఈ ఢిల్లీ మద్యం కోణం కుంభకోణం సంబంధించినటువంటి పేర్లు వెలుగులో వస్తున్నందున తాజాగా ఈ కనకారెడ్డి పేరు వెలుగులోకి రావడంతో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖుల మెడకు కూడా ఈ యొక్క ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. మాధురి, అయితే రాంబాబు మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారంలో ఈ విమానాల రాకపోకల్లో చూసుకుంటే ఎంత మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అటు ఇటు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారంటారు? ఒకవైపు పంజాబ్ ఎన్నికల్లో 200 కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ డబ్బులను కూడా సమీకరించినట్టు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుండే సమీకరించినట్టు రామచంద్రన్ పిల్లయ్య కానీ లేకపోతే బుచ్చుబాబు ఇట్లాంటి వీళ్ళందరి దగ్గర నుండిగా ఎవరైతే అభిషేక్ బోయినపల్లి
విజయ్ నాయర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క డబ్బులను ఇక్కడ నుండే డబ్బులను సమీకరించినట్టు తెలుస్తా ఉన్నది. ఈ యొక్క పంజాబ్ ఎన్నికలకు కూడా ఇక్కడ నుండి డబ్బులు వెళ్ళినటువంటి సందర్భంలోనే దీనికి ఎవరు ఇంకా పాత్రధారులు సూత్రధారులు విచారణ బుచ్చిబాబు ఆడిట్ ఎక్కడైతే సంస్థలు విచారణ ఆడిట్ చేశారు దానికి సంబంధించి విచారణ చేశారో ఆ విచారణలో వెలుగులోకి ఇప్పుడు రైడ్ చేసినటువంటి సందర్భంలో అనేక విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. వెలుగులోకి వచ్చిన తర్వాతనే అందరి పేర్లు కూడా ఇంకెవరు ఉన్నారని చెప్పి విచారణలో శరత్ చంద్రారెడ్డి ప్రముఖ ఫార్మాకు సంబంధించినటువంటి ఫార్మా సంస్థ నేత శరత్ చంద్రారెడ్డి కీలకంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చక్రం చెప్పారని ఆరోపించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి కూడా విచారణ చేస్తూ ఉన్నారు. సుమారుగా నవంబర్ 10 నుండి ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతున్నది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే అతని భార్య కనికారెడ్డి పాత్ర ప్రమేయం కూడా ఉండడంతో కనికారెడ్డి అసలు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి జెట్ సెట్గా విమానానికి సంబంధించినటువంటి అధినేత కాబట్టి ఇక్కడ నుండే ఈ యొక్క సులువుగా ఇక డబ్బులు ఇక్కడ చేరవేశారని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అనుమానంలో మరింత ఇంకా చాలా మంది కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మాధురి అయితే రాంబాబు కనికారెడ్డికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అలాగే తెలుగు రాష్ట్రాల నేతలతో బడా నేతలతో సంబంధాలు ఉన్నట్లుగా కూడా అటు ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. అసలు మొత్తంగా దీనికి సంబంధించి ఏవైనా వివరాలు వెల్లడించారంటారా ఈడీ అధికారులు? అంటే ఇటు విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్నాడు కాబట్టి విజయసాయిరెడ్డి అల్లుడు అయితే విజయసాయిరెడ్డి ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు అంటే ఆరోపణలు రావడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఆరోపణలో లిస్ట్ లో ఉన్నది. మరి ఇంతవరకు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగానే ఎలాంటి అంటే వాళ్లకు ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయలేదు ప్రస్తుతానికైతే. మరి వీళ్ళందరూ కూడా ఆరోపణల జాబితా ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళతో పాటుగా అనేక మంది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళతో పాటుగా ఇంకా అనేక మంది పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎందుకంటే ఇప్పటికే ఎయిర్పోర్ట్స్ అథారిటీకి లేఖ రాసినటువంటి రాబిన్ గుప్తా ఈ లిస్ట్ లో తమ పేర్లను మొత్తం కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. దీంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు జాబితాను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. జాబితా ఇచ్చిన తర్వాత దీంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి దాంతోపాటుగా విమాన సంస్థలు ప్రయాణించినటువంటి వాళ్ళ కాకుండా ఇప్పటికే వివిధ ఈ తెలుగు రాష్ట్రాలను కాకుండా ఢిల్లీతో పాటు ఈ తెలుగు రాష్ట్రాలని వివిధ జిల్లాలకు కూడా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి పాకడం జరిగింది. దాంట్లో అనేక మంది కూడా ఈ లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. రాంబాబు రానున్న రోజుల్లో చూసుకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని మరో బడా నేతల పేర్లు అయితే బయటకు వస్తాయి, వారిని కూడా విచారిస్తారు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎవరెవరి పేర్లు ఉండి ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పటికే కనకారెడ్డి ఉన్న కనకారెడ్డి పేరు రావడం జరిగింది. కనకారెడ్డి పేరు ఎవరైతే ఉన్నారు, విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్నాడు కాబట్టి అల్లుడి వదిన కాబట్టి ఇటు ఒక ఎవరెవరికి లింకప్స్ ఉన్నాయనేటువంటి పద్ధతిలో విచారణ చేస్తా ఉన్నారు. ఇటు కనకారెడ్డికి ఎవరితో సంబంధం, కనకారెడ్డి శరత్చంద్రారెడ్డి, శరత్చంద్రారెడ్డి భార్య కనకారెడ్డి, శరత్చంద్రారెడ్డి కనకారెడ్డి యొక్క చుట్టం ఎవరు అని చెప్పేసి అంటే ఇట్లా ఈ పద్ధతిలో విచారణ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కోణంలో ఇటు విజయసాయిరెడ్డి, ఇటు విజయసాయిరెడ్డి అల్లుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇటు ఆంధ్రాలో కానీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ అనేక మంది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెను ప్రకంపనం సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇది ఇటు తెలంగాణ మీద పెద్ద ఎత్తున ఈడీ అధికారులు అయితే దాడులు చేస్తా ఉన్నారు. అనేక మంది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతల పేర్లు కూడా వస్తా ఉన్నాయి. ఇప్పటికే అనేక మందిని కూడా విచారణ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇటు ఒక దశలో శ్రీనివాసరావు కానీ లేకపోతే ఇటు అశోక్ బోయినపల్లి వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు స్వయంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసీఆర్ కు సంబంధించినటువంటి బంధువులు ఇటు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి చుట్టాలు బంధువులు అదేవిధంగా స్నేహితులకు అదేవిధంగా అటు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి లేకపోతే తెలంగాణ ఇంకా ఇతర నేతల పేర్లు కూడా వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ రాంబాబు.